करने के लिए गॉड हाजिर है। విమర్శించడం లేదు. ఇక పోలీసులకు రెండు వెహికల్ అనేది కొంతమంది రాజకీయ పార్టీలు కూడా విమర్శించారు, ప్రెస్ వాళ్ళు కూడా విమర్శించినట్టే ఉన్నారు, రాష్ట్ర మీడియా వాళ్ళు కూడా విమర్శించారు పోలీసులకు వెహికల్ లేదు. ఈరోజు పోలీసుకి ఇచ్చిన వెహికల్ ద్వారా దొంగతనాలను కానీ పెద్ద పెద్ద కేసులను కానీ మిస్యూజ్ కేసులను కానీ బయటికి తీసిన ఘనత ఇలా పోలీసు వ్యవస్థకు దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. వాస్తవాలు మనం ఒప్పుకోవాలి. ఉండొచ్చు పోలీసు వాళ్ళ దాంట్లో కూడా తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు, కానీ 90% మనం సక్సెస్ అయ్యాలి. ఇమ్మీడియట్లీ ఇంతకుముందు చెప్పారు 100 టైమ్ చేస్తే 12 నిమిషాలలో మనం అటెండ్ అయ్యి కేసును డీల్ చేసిన సంగతి. రెండు పోలీసు వల్ల లాభం ఉన్నది, కొంత నష్టం కూడా ఉన్నది. వాస్తవంగా మరి సిపి గారు చెప్పారు మేము కఠినంగా వాళ్ళ మీద శిక్ష ఇస్తాం, వాళ్ళతో ఫ్రెండ్లీ ఉండం. వీళ్ళకు కూడా దాంట్లో ఫ్రెండోడో మంచోడోడో చెడ్డోడు కూడా దొరుకుతలేదు. మంచు దొంగతనాలు చేసిన కూడా మంచిగా మటర్ చేసిన కూడా బట్టలు వేసుకొని తిరుగుతాడు మంచిగా. వాస్తవంగా వాళ్ళు మనం బుద్ధిమంతులు అనుకుంటాను, ఇలా పక్కాల కాన్సెన్స్ ఉన్నది. 10 మడ్డాలు చేసిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద నాయకుడు అయింది, వారికి ఏ శిక్ష పడదు. నేను ముట్టుకునేది పోలీసులు గత ప్రభుత్వంలో, వారు బాజార్తో మీ పోలీసులు ముందట్టే చేసిందట్నే మడ్డరు అంటే ఇంత సాక్ష్యాలను గోల్మాలు చేసేది. ఒక్కొక్కటి చూసుకుంటే గత ప్రభుత్వాల మీద మనం ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పుడు ఒక మడ్డర్ చేసినప్పుడు తప్పించుకుంటాడా? ఇలా కేసీఆర్ గారు చేసి పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి యాక్షన్ కఠినంగా తీసుకునే ఏర్పాటు, అంటే ఫ్రెండ్లీగానే వారికి శిక్ష పడే రూపంగా ఈరోజు నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి మనం గుర్తించాలి.